ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజెట్ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏపీ హైకోర్టు సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇందులో పొందుపరిచారు. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరికి సూచించారు. కాగా జస్టిస్ అరూప్ గోస్వామి 1961 మార్చి 11 అసోంలోని జోర్హాట్లో జన్మించారు. గౌహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 1985 న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16 న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గౌహటి హైకోర్టులో 2011 అదనపు న్యాయమూర్తిగా, 2012 శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబర్ 15 పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబర్ 21 గౌహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 నాగాలాండ్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించారు. 2018 నుంచి 2 సార్లు గౌహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.